ప్రితంభర ప్రజ్ఞ అంటే శబ్దానికి రూపానికి మధ్య సంబంధాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు. భారత శాస్త్రీయ సంగీతంలో శబ్దాన్ని ఏ స్థాయిలో శోధించారంటే ఎలాంటి మనోభావాన్ని కావాలంటే అలాంటి సంగీతాన్ని సృష్టించగలరు. మీరు అలా కూర్చోగలిగితే రితంభర ప్రజ్ఞ వస్తుంది, మహత్తరమైన విషయాలు జరుగుతాయి. అవగాహనకు చెందిన ఒక పార్శ్వం ఉంది, విచ్ ఇస్ రెఫర్డ్ టు యాస్ రితంభర ప్రజ్ఞ. దాన్ని రితంభర ప్రజ్ఞ అంటారు. రితంభర ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే అవగాహన, రితంభర ప్రజ్ఞ అంటే శబ్దానికి రూపానికి మధ్యనున్న సంబంధాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు అని అర్థం. అయితే మీలో చాలామందితో ఇది చాలాసార్లు నేను చెప్పాను, మీరేదైనా ఒక శబ్దాన్ని కొలవగలిగే పరికరం ఆసిలోస్కోప్లో పంపిస్తే ప్రతి శబ్దము ఒక రూపాన్ని లేదా ఒక అమరికను ఇస్తుంది. ఈ రోజున ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రతి శబ్దానికి ఒక ప్రత్యేకమైన అమరిక ఉంటుంది. దీని మీద చాలా ప్రయోగాలు జరిగాయి, ఎన్నో ప్రయోగాలు జరిగాయి. కానీ చాలా సులువైనది ఏంటంటే, మీరు ఒక లోహపు రేకు తీసుకుని దాని కింద ఒక స్పీకర్ని పెట్టి ఒక రకమైన శబ్దాన్ని మోగిస్తే, దానిమీద ఏదైనా కొద్దిగా ఇసుక గాని అలాంటి రేణువులు గాని వేస్తే అవన్నీ ఒక ప్రత్యేకమైన విధానంలో రూపం తీసుకుంటాయి. లేదా మీ దగ్గర టోనోమీటర్, మీరు హర్డ్స్ని నియంత్రించగలిగే ఎన్నో భిన్నమైన అమరికలు ఉంటాయి. లేదా ఇవన్నీ మీరు చేయక్కర్లేదు, మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే గనక ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఉంటాయి, మీరు వాటిల్లో చూడగలుగుతారు. ప్రతి ఒక్క శబ్దానికి ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది, అదేవిధంగా ప్రతి రూపానికి ఒక శబ్దం ఉంటుంది. అయితే ఇది తెలుసుకోవడం ఎలా అన్నది ప్రశ్న. తెలుసుకోవడం ఎలా, ఎలాంటి రూపం ఎలాంటి శబ్దానికి ప్రతీక, అంటే లేదా దానికి సంబంధించిన ప్రత్యేకమైన శబ్దం ఏమిటి అన్నది తెలుసుకోవడం ఎలా? అవగాహనకు సంబంధించిన ఈ పార్శ్వాన్ని రితంభర ప్రజ్ఞ అంటారు. దీని గురించి ముందుగా ఏమీ తెలియకుండా నేను దీని గురించి మాట్లాడితే అది కొంచెం అర్ధరహితంగా అనిపించవచ్చు. ఎందుకంటే అందుకు అవసరమైన జ్ఞానం లేకుండా నేను దేని గురించో మాట్లాడితే అది అర్ధరహితం. దీన్ని మనం ఈ విధంగా చూద్దాం. మీరు కనుక సంగీతం విన్నట్లయితే, అంటే ఈ పదాలతో ఉన్న సంగీతం కాదు, ఊరికి అలా స్వరం లేదా వాయిద్యాలు, మీరు గమనించారా విభిన్నమైన శబ్దాలు మీపై భిన్నమైన ప్రభావం చూపిస్తాయని? ఒక విధమైన శబ్దం మీలో ప్రేమభావం కలిగిస్తుంది, కొన్ని శబ్దాలు ప్రశాంతతను కలిగిస్తాయి, కొన్ని శబ్దాలు వింటే ఊగాలి అనిపిస్తుంది. భిన్నమైన శబ్దాలు వ్యవస్థ మీద భిన్నమైన ప్రభావాన్ని కలిగిస్తాయని చెప్తాను. అంటే మీరు ఎరుకతో వాటిని వినకపోయినా కూడా అలా జరుగుతుంది. ఎక్కడో ఎవరో ఏదో లయబద్ధమైన సంగీతాన్ని వినిపిస్తుంటే, జానపదాలు లేకపోతే రాక్ మ్యూజిక్ వస్తుందనుకోండి, మీరు వింటూ ఉండకపోవచ్చు, ఏదో పేపర్ చదువుతూ ఉండొచ్చు, ఏదో చేస్తూ ఉండొచ్చు, దాని శరీరం కదలాలి అనుకుంటుంది, అది డ్యాన్స్ చేయాలనుకుంటుంది అని చెప్పడానికి మొదటి సూచికం. భారత శాస్త్రీయ సంగీతంలో శబ్దం గురించి ఏ స్థాయిలో శోధించారంటే ఎలాంటి మనోభావాన్ని కావాలంటే అలాంటి రాగాన్ని సృష్టించగలరు. ఇది కొంత అనుభూతి చెందాలి అంటే, సరే సంగీతం తేలిక, సరళమైనది, ఇందులో ఎలాంటి రిస్క్ లేదు. మీరు ఎలాంటి సంగీతం వినాలంటే అందులో పదాలు ఉండకూడదు. అంటే లిఫ్ట్లో వచ్చే సంగీతం వినాలని కాదు, అలాంటిది కాదు. ప్రజలు ఎన్నో స్థాయిల్లో శబ్దాలను శోధించారు, ఎన్నో విధాలుగా వ్యక్తపరచడం చేశారు, అందులో ఎక్కువ పదాలు ఉండవు, ఏదో కొద్దిగా ఉంటే ఉండొచ్చు. భారత శాస్త్రీయ సంగీతం ఈ విధంగా ఉంటుంది. అంటే పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం కొంతవరకు, కానీ అక్కడ చాలా వరకు వాయిద్యాలు ఎక్కువగా ఉంటాయనుకోండి, స్వరంతో ఉండవు,
ఎక్కువగా స్వరం ఉండదు. పెద్దగా పదాలు లేకుండా ఎవరైనా కేవలం రాగంతో పాడిన సంగీతం మీరు వింటే దీన్ని గ్రహించగల సామర్థ్యం కొంతవరకు కలుగుతుంది. దీన్ని మెరుగ్గా చేయడం ఎలా అంటే, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలుంటాయి, కానీ అది శాస్త్రబద్ధంగా సరిగ్గా ఉండాలి. సంగీతం కూడా శాస్త్రపరంగా సరిగ్గానే ఉండాలి. కానీ అందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. సంగీతకారుడు చేయవలసిన పని, మీరు వింటే సరిపోతుంది. అంటే శాస్త్రీయ సంగీతంలో ఖచ్చితంగా ఉండాలంటే ఎన్నో ఎన్నో సంవత్సరాల సాధన అవసరం అవుతుంది. కానీ మంత్రం ఇంకా తేలిగ్గా వస్తుంది, ఎందుకంటే అది కేవలం శాస్త్రపరమైనది. అది మధురంగా ఉండాల్సిన అవసరం లేదు. అది మధురంగా ఉంచాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి కేవలం శాస్త్రపరంగా చూస్తున్నారు కాబట్టి కేవలం గణితాన్ని చూస్తున్నారు. అంటే ఆ రకంగా మీరు చేయాలనుకుంటే ఇది కొంచెం తేలికే. కానీ దీనికి కూడా ఒక స్థాయి ఏకాగ్రత అవసరం. లేదంటే ఉత్తమమైన పని ఏంటంటే, మీరు అలా కదలకుండా కూర్చోవడం నేర్చుకోగలిగితే, పూర్తి నిశ్చలంగా మీలో అన్నీ నిశ్చలంగా ఉంటే, మీకు ఇక్కడ ఊరికే కూర్చోవడం ఎలాగో తెలిస్తే, ఏమీ చేయాలన్న ప్రయత్నం లేదు. ఏదో విందామనో, ధ్యానం చేయాలనో, ఏదైనా ఉచ్చరించాలనో, దేవుడు గురించి, దెయ్యం గురించి ఆలోచించాలన్న ప్రయత్నం లేదు. ఊరికే, మీరు ఊరికే కూర్చోగలిగితే రితంభర ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. శబ్దాలు అలాగే శబ్ద స్వభావాలను గ్రహించేందుకు మరొక విధానం ఏమిటంటే, మీరు యంత్రాల శబ్దాలు లేని ఏదైనా ప్రదేశానికి వెళ్ళగలిగితే కనుక, అక్కడ మీ సెల్ ఫోన్ కూడా మోగకూడదు. మీరు మౌనంగా చెట్ల శబ్దం, గాలి శబ్దం, నీటి శబ్దం వినగలిగితే, సహజమైన శబ్దాల మీద మీరు తగినంత ఏకాగ్రత పెట్టగలిగితే, మహత్తరమైన విషయాలు మీకు అనుభూతిలోకి వస్తాయి. ఒకవేళ మీరు ఇంకా ఇది ఉందో లేదో నాకు తెలీదు, బహుశా చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉందనుకుంటా, ఎందుకంటే అడవులను కూడా పద్ధతిగా పెంచుతున్నారు కదా. నేను ఎన్నోసార్లు దక్షిణ భారతదేశపు అడవుల్లో, సౌత్ ఇండియాలో ఉన్న ఫారెస్ట్లో, ఉష్ణ మండలపు అడవుల్లో ఉన్నాను. ఎక్కువ కాలం అక్కడ ఉన్నది 23 రోజులు. నేను ఒంటరిగా అడవిలో 23 రోజుల పాటు నడిచాను. ఎలాంటి సహకారం లేదు నాకు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, కనీసం ఒక టార్చ్ లైట్ కూడా లేదు నా దగ్గర. 4వ రోజున నేను పట్టుకెళ్లిన ఆహారం మొత్తం అయిపోయింది, అందుకని అడవిలో ఉన్నవే తిని ఉన్నాను. 8వ రోజుకల్లా నా జాకెట్ పోయింది, నా చొక్కాలో సగం చిరిగిపోయింది. ఏవో కొన్ని జంతువులు వెంబడించడం వల్ల అవన్నీ జరిగాయనుకోండి, నేను సగం చొక్కా వేసుకుని ఉన్నాను. అలా నడిచాను. ఇక ఇది ఏనుగుల దేశం, అలాగే పులుల దేశం. అయితే నేను పులులను చూశాను, చిరుతలను చూశాను, ఏనుగులు, అడవిదున్నలు, ఇలా ఎన్నో జంతువులని బాగా దగ్గరగా చూశాను నేను. కానీ అంతా అయ్యాక చివరికి తిరిగి చూస్తే, మీ మీద బాగా ప్రభావం చూపించినది ఏంటంటే అవి పురుగులు. లేదు లేదు, అవి మనల్ని కరవు. నిజానికి అది ఆ అడవిలో రాత్రుళ్ళు వినిపించే సంగీతంలో ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బా, అస్సలు నమ్మలేనట్లు ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా ఒకే సమయానికి రాత్రి 2:15 అయితే ఒక రకం పురుగులు శబ్దం చేయడం ఆపేస్తే ఇంకొక రకం మొదలు పెడతాయి. నిజంగా అవి సమయాన్ని ఎంత ఖచ్చితంగా పాటిస్తాయో, ప్రతిరోజు ఖచ్చితంగా సెకండ్లతో సహా ఒక రకం ఆపేస్తే ఇంకొక రకం మొదలు పెడతాయి. అవి దేని గురించి మాట్లాడుతున్నాయో మనకు తెలియదు, ఖచ్చితంగా మనకు తెలియంది ఏదో మాట్లాడుతున్నాయి. అవేవో పిచ్చి శబ్దాలు చేయడం లేదు, అందుకని మీరు అలా కూర్చొని అలా వింటూ 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 ఉంటే, మెల్లిగా వాటికి ఒక అమరిక, ఒక పద్ధతి ఉన్నాయని మీరు గమనిస్తారు. ఇది మీరు రూపొందించగల సంగీతానికంటే కూడా ఎంతో గొప్పది. చాలా చాలా సంక్లిష్టమైనవి, అలాగే చాలా తీక్షణమైనవి.
అందుకని మీరు వింటే ఊరికే అలా వినడం నేర్చుకుంటే అన్నీ వింటూ ఉంటే దాని అర్థం మీరు మాట్లాడకూడదని ఊరికే వినాలి. అలా చేస్తే శబ్దాలకు అలాగే రూపాలకు ఏ విధమైన సంబంధం ఉందో మీకు కొంత అవగాహన కలుగుతుంది. కానీ మీరు దాన్ని పరిశోధించాలి అనుకుంటే అందుకు మరో విధమైన అంకిత భావం అవసరం. కానీ అన్నిటినీ వినడం మొదలు పెడితే ఏది ముఖ్యమైనది ఏది ముఖ్యమైనది కాదు అని అలాంటి విషయాలు చూడకండి. ఏది వచ్చినా సరే మీరు వినాలి. అది చాలా